అదే గాయస్, మీకైతే నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పాలి. నేను ఎల్బెన్స్ వచ్చేసి గోవా రూట్లోకి వెళ్తున్నా. సో గోవా రూట్, హైదరాబాద్ నుంచి గోవా రూట్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఒకటే రూట్ చెప్తాను. సదాశివపేట్, జైదాబాద్, సోలాపూర్, సాంగ్లి, నిఫానీ, గోవా. గోవాలోకి ఎంటర్ అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే హైదరాబాద్ తెలంగాణ నుంచి కర్ణాటక స్టార్ట్ చేస్తున్నాం, కర్ణాటక నుంచి మహారాష్ట్ర, మహారాష్ట్ర నుంచి మళ్ళా కర్ణాటక, మళ్ళా కర్ణాటక నుంచి గోవా. సో నేను డైరెక్ట్గా గోవాకి వెళ్తలేను, ఎందుకంటే గోవా కాదు నా డెస్టినేషన్. నా డెస్టినేషన్ వచ్చేసి కోనకన్ కోస్ట్. సో కోనకన్ కోస్ట్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుండే అనమాట. అంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తుంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది కూడా అన్ప్లాన్ ట్రిప్. నాది కంప్లీట్గా అన్ప్లాన్ ట్రిప్ అనమాట. నాకు ఏం ఐడియా లేకుండే ఎక్కడికి వెళ్తా ఏమి అని ఏం లేదు. అప్పటికప్పుడు డిసైడ్ అయినాం, 8 o'clock అనుకున్నాము, 12 o'clock బయలుదేరిపోయినాం హైదరాబాద్కి. సో ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసుకుంటూ వస్తా. మీకు ఏం వస్తుంది ఏం నచ్చకపోయినా కానీ నాకైతే ఏమంటే కామెంట్లో చెప్పండి, మీకు ఏం కావాలన్నీ ఇప్పటికి కామెంట్స్ చేస్తాను. నేను అదే ఎంటర్టైన్మెంట్ లెవెల్లో మీకు ఏమి ట్రై చేస్తాను నా సైడ్. సో గెటింగ్ బ్యాక్ టు వీడియో, మన వీడియోలో వచ్చేసి అంబోలి ఘాట్ ఎక్స్ప్లోర్ చేసుకున్నాం ప్రస్తుతానికి. ఇట్ ఈస్ ఆన్ ద వే టు గోవా. ఇది వచ్చేసి మహారాష్ట్ర, సౌత్ మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. అంబోలి ఘాట్ ఎక్స్పెషలీ చూడండి ఎంత డేంజరస్. ఈ వీడియో ఒక షార్ట్ విజన్ ఇస్తుందంటే, మీకు అంబోలి ఘాట్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే బెస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ టైం. మార్నింగ్ టైంలో ఎందుకంటున్నానంటే క్రౌడ్ తక్కువ ఉంటారు. సో మీ కార్ ఆపేసుకోవడమో లేకపోతే మీ వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఆపేసుకుని కొంచెం లైట్ గిట్లా ట్రెక్ చేసేసి కొంచెం హ్యాపీగా ఫ్యామిలీతో రిలాక్స్ కావాలంటే ఈ వాటర్ఫాల్ వన్ ఆఫ్ ద పిక్చర్స్ వ్యూ అనమాట. ఈ వాటర్ఫాలే కాకుండా మీకు చుట్టుపక్కల చూస్తుంటే ఆ ఘాట్ వ్యూస్ కానీ ఆ డిగ్రీ కర్వ్స్ కానీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తుంది. నేను ఎందుకంటున్నానంటే మార్నింగ్ టైంలో వెళ్ళినారనుకోండి, మీకు ఆ లొకేషన్ వాల్యూ అనేది ఇంకా కనబడుతుంది అనమాట. చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి అక్కడ. ఆ వ్యూ పాయింట్స్ మాత్రం ఎక్స్ప్లోర్ చేయకుండా మాత్రం ఇక్కడ రాగండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటర్ఫాల్ సంగతి. ఒక్కసారి మాన్సూన్లు వస్తే ఎలా ఉంటుందో చూడండి, మీ ఊహకి వదిలిస్తున్నా, చాలా బ్లిస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి నా జర్నీ వచ్చేసి కోనకన్ కోస్ట్. ఇందాకన్నా కదా కోనకన్ కోస్ట్ అని. కోనకన్ కోస్ట్ అంటే ఏంటి భయ్యా? ఇదంతా వచ్చేసి వెస్టర్న్ కోస్టల్ ఏరియా. ఎస్పెషల్లీ మహారాష్ట్రలోని కొన్ని హిడెన్ బీచెస్ ఉన్నాయి. అందరు గోవా గోవా అంటారు, కానీ గోవా దరిదాపుల్లో ఒక 100 kilometers దగ్గరలో వీ హ్యావ్ ఎన్ హిడెన్ బీచెస్. ఎస్పెషల్లీ వెంగుర్లా అనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ దగ్గర 2-3 బీచెస్ ఉన్నాయి, అవి మనం ఎక్స్ప్లోర్ చేయాలి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద అన్ఎక్స్ప్లోర్. ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.